Viewers, welcome to IVCC SEAP. After long gap and chala gap this video just now. Why? Because under the telisinde manaku already regular classes and regular ga jarutunay online classes ledi ippudu ekkada kuda offline classes students andaru kuda college ki velli vaalla lessons anetivi vintunnaru. So kabatti I am also busy with that. Kabatti manaku video cheyadaniki chala time pattindi. సో ఓపిక్గా ఉన్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి, అదేవిధంగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా యొక్క ధన్యవాదాలు. సో మీ యొక్క కోఆపరేషన్ ఇలాగే ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో వీడియోస్ రెగ్యులర్గా అయితే చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఖచ్చితంగా వీకెండ్ ఎవ్రీ సండే వీడియోస్ అప్లోడ్ చేయడానికి, వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఈ యొక్క స్పెషల్ వీడియో అనుకోండి, ఈ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో, ఒక దీనికి ఒక కారణం రీజన్ అనేది ఉంది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ కొద్దిమంది పేరెంట్స్ సబ్స్క్రైబర్గా చేసుకున్న వాళ్ళు కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా కొన్ని డౌట్స్ అనేటివి అరైజ్ చేశారు, అవి మనం కొద్దిగా చర్చిద్దాం మనకు తెలిసిన నాలెడ్జ్లో అనేసి కొద్దిమంది నేను విచారించి, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ప్రిన్సిపాల్స్, ఆర్జేడీస్గా ఉన్న వాళ్ళని అడిగి కనుక్కున్న కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుందామని. అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వొకేషనల్కి సంబంధించి సిఎస్సి ఎస్పెషల్లీ, ఎందుకంటే నేను సిఎస్సి ఐమ్ ఫ్యాకల్టీ ఆఫ్ సిఎస్సి అండి, కంప్యూటర్ సైన్స్ టీచ్ చేస్తాను కాబట్టి సిఎస్సి గురించి ఎక్కువ నేను చర్చించడం జరుగుతుంది. సో ఈ సిఎస్సిలో మనకు టైం టేబుల్ అనేది అనౌన్స్మెంట్ చేశారు, టైం టేబుల్ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి అనేసి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఒకసారి ఎప్పుడో చెప్పినట్టున్నా అండి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాంగ్ అయిపోయింది, తర్వాత 10 డేస్కి అది మనకు రివోక్ అయిపోయిందండి, వేరే టైం టేబుల్ అనేది అనౌన్స్ చేశారు. సో ఆ టైం టేబుల్ కూడా నేను ఈ వీడియోలో అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక అప్రమత్తగా ఉంటారు స్టూడెంట్స్, డేట్లు తెలుసుకుంటారు, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుంటారు అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మొత్తం చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎగ్జామ్స్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ డేట్స్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ పిల్లలకి కూడా కొన్ని మనకు ఎగ్జామ్స్, రెండు ఎక్స్ట్రా ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని, తర్వాత ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనేది ఒక రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి గురించి కూడా కొద్దిగా మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. సో కైండ్లీ వాచ్ అంటిల్ ద ఎండ్ అండి, ఎండ్ వరకు ఈ యొక్క వీడియోని వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్ అండి ఇక్కడ మనం చర్చించాలనుకున్నది, ఒక పేరెంట్ అయితే అడిగారండి. సో ఆ ఎంకరేజ్మెంట్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఆ పేరెంట్గా అడిగిన దానికి, వారు అడిగిన దానికి నేను కొద్దిగా ఎంక్వైరీ చేసి నేను తెలుసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే 10th లో అంతా పాస్ పాస్ అని వచ్చేసింది అనేసి, ఆయన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి ఆయన డౌట్ అనేది అరైజ్ చేశారు, ఒక డిస్కస్ చేయండి దీని గురించి అనేసి. సో నేను అదే పాయింట్ మీద నేను హయ్యర్ ఆఫీషియల్స్ అనేది కూడా నేను అడగడం జరిగింది, మా ప్రిన్సిపాల్ సార్, తర్వాత ఇంకా తెలిసిన ప్రిన్సిపాల్ సార్ జడి ఈ రేంజ్లో కనుక్కున్నాను. సో అయితే ప్రాబ్లం అయితే ఏం లేదండి, 100% నో ప్రాబ్లం, ఎందుకంటే అది మనకు డ్యూ టు పాండమిక్, కరోనా పాండమిక్ సిచ్యువేషన్. సో దాని గురించి అందరికీ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరి ఏదైనా ఎంట్రన్స్, ఏదైనా మనకు వేరే హైయర్ లెవెల్ వెళ్ళాలి అని అంటే ఎలా అని అంటే, కూర్చోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. IIIT అనేది జాయిన్ అయ్యారండి, IIIT అయితే జస్ట్ నార్మల్గా అయితే 10th మార్క్స్ బేస్ చేసుకొని ఇచ్చేసేవాళ్ళు, కానీ ఈసారి అందరికీ పాస్ పాస్ అని వచ్చిందని వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎంట్రన్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేశారు. IIIT నూజివీడు, అదేవిధంగా మనకి ఇడుపుల పాయలో ఉన్న ఒక IIIT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. సో అది కండక్ట్లో ఎగ్జామినేషన్లో ఎవరైతే టాపర్స్ వచ్చారో వాళ్ళకి మాత్రమే సీట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా సరే ఈ 10th పాస్ అనేది వచ్చిందైతే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే కాదండి, నో ప్రాబ్లం, అదనేది సమస్య కాదు. ఎక్కడైనా ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉంటాయి, అందులో మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అయితే పరిస్థితి ఉంటుంది. సో అది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అది ఒకటి, ఇంకొకటి ఏమడిగారంటే విత్ ఇన్ షార్ట్ టైం ఉందండి, మనకు 5 మంత్సే టైం ఉంది,
5 months లో మన బ్రిడ్జ్ కోసం ఎంసెట్ అని అంటున్నారు, బాగానే ఉంది. మరి ఎంసెట్ రాయాలి అని అంటే ఎలాగ, ఈ టైం సరిపోతుందా అని చెప్పి అడుగుతున్నారు. అదైతే కొద్దిగా రిస్కే, మనకు షార్ట్ టైం ఉంది. యాక్చువల్ సబ్జెక్ట్స్ చదవాలి, తర్వాత బ్రిడ్జ్ కోర్స్ మనకి చదవాలి, తర్వాత సైమల్టేనియస్గా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అదైతే కొద్దిగా బర్డనే, షార్ట్ టైంలో మనకు ఇంత అనేది కొద్దిగా మనకు హెవీ బర్డనే అవుతుంది యాజ్ ఏ స్టూడెంట్గా మనం ఆలోచించినట్లయితే. కానీ తప్పదండి, తప్పదు సార్, మనం అయితే ఖచ్చితంగా పిల్లలకు కొద్దిగా ఈ విషయంలో మనము వాళ్ళను ఫోర్స్ చేయాల్సిందే, దాంట్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకు కలిసి వచ్చే అంశం సిఎస్సి తీసుకోవటం వల్ల జస్ట్ మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పోలిస్తే కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఈజీగా అనిపిస్తాయి. కాబట్టి అవి మనం కొద్దిగా ఒక ఒక మనం టైం టేబుల్ వేసుకుని తక్కువ కొద్దిగా టైం బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎక్కువ కేటాయించుకుని తర్వాత ఈ యొక్క మన యాజ్ యూజువల్ కంప్యూటర్ సబ్జెక్ట్స్, అసలైన సబ్జెక్ట్స్కి కొద్దిగా టైం తక్కువ తీసుకున్నా కూడా మనకు ఇది ఒక అడ్జస్ట్మెంట్లో సరిపోతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి అనేసి, ప్లాన్ చేసుకోండి నేను చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. సో మీకు ఈ సజెషన్ నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. సో కాబట్టి 5 మంత్స్ పీరియడ్లో కంప్యూటర్ సబ్జెక్ట్స్ అనేది ఏది పెండింగ్ ఉండదు, ఖచ్చితంగా మీ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సెయింట్ జాన్స్ కాలేజీ అనే తీసుకుందాము అని చెప్పారు. సో నో ప్రాబ్లం, కాలేజీ ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు ఇదైతే ప్రాబ్లం అయితే కాదు. స్టూడెంట్ కొద్దిగా స్ట్రగుల్ అయితే ఫీల్ అవ్వాల్సిందే, దాంట్లో మనం చేయగలిగింది ఏం లేదు సార్. అది తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్లో మా ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ సెకండ్ ఇయర్కి సంబంధించి జావా, నెట్వర్క్స్, ఇవి .dbms ఈ విధంగా వీడియోస్ ఉంటాయండి కంప్యూటర్ సబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్, సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్స్ డిఫరెంట్. సెకండ్ ఇయర్లో జావా వస్తుంది, ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో ఆ పేరెంట్ తన అబ్బాయికి చూపించాలి అని అంటే మీరేమో జావాలో చెప్తున్నారు, సో ఇదైతే సి లాంగ్వేజ్ అనేది చెప్తున్నారు కాలేజీలో, అది సింక్ కావట్లేదు, ఏమిటి వ్యత్యాసం అని అడిగారు. సార్ అది ఫస్ట్ ఇయర్లో మనకు సి లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు, సెకండ్ ఇయర్లో జావా లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అది డిఫరెన్స్. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ సెకండ్ ఇయర్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్లకు ఫస్ట్ న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కువ వీడియోస్ అనేటివి చేశాను. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో, ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో ఖచ్చితంగా సి లాంగ్వేజ్ మీదే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంటే అందరికీ చెప్తున్నా అండి, ఆల్ ద స్టూడెంట్స్ హూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ, ఫస్ట్ ఇయర్ పిల్లల్లో చాలామంది ఉన్నారండి, 10th అయిపోయి ఇంటర్లో సిఎస్సి ఫస్ట్ ఇయర్ తీసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ఇది నేను సి లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నుంచినే సి లాంగ్వేజ్ లెసన్స్ అనేటివి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఎక్కువ సోది లేకుండా సింపుల్గా అయితే చెప్పడానికైతే నేను ఈ వీడియోస్ అనేటివి ఉంటాయి, ఎలాబరేటివ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే షార్ట్ పీరియడ్లో మీ అందరికీ మనకు 5 యూనిట్స్ ఉన్నాయంటే 5 యూనిట్స్ అయిపోవాలి. సో అందుకని ఈ యొక్క షార్ట్ పీరియడ్లో మనం యాజ్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఇంపార్టెంట్ అనేటివి నేను ఖచ్చితంగా మీకు లెసన్స్ లాగా టీచ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఆ విధంగా ఆ షార్ట్ టైంలో మనకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా నేను తెలుసుకుని ఎగ్జామ్లో 100 out of 50 తెచ్చుకోవడానికి ఎలాగా ఉపయోగపడాలో ఆ విధంగా నేను టీచ్ చేస్తాను. సో అది నెక్స్ట్ వీడియో నుంచి సి లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో అది ఫస్ట్ ఇయర్కి సి లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి జావా లాంగ్వేజ్ ఉంటుంది. సో అది చిన్న డిఫరెన్స్ గమనిస్తారనేసి నేను ఆ పేరెంట్ని అయితే కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ వాట్సాప్స్ ద్వారా నాకు మెటీరియల్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా పెట్టండి సార్ అని అడుగుతున్నారు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం, తక్కువ టైం ఉండడం వల్ల ఒకసారి నేను వాళ్ళకి స్పందించడం లేదు. ఏమనుకోద్దండి, ఖచ్చితంగా ఈరోజు మీ వాట్సాప్కి అయితే నేను ఈ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే అడిగారో వాళ్ళకు ఇవి పంపించడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో అది మీరు ఇది ఈరోజు వాట్సాప్ అనేది చెక్ చేసుకోండి, ఈవినింగ్ లోపల ఆర్ నైట్ 9 లోపల ఖచ్చితంగా నేను మీకైతే అవి పోస్ట్ చేస్తాను. జావాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు, 2 మార్క్స్ అని 6 మార్క్స్ ఏవైతే ఉన్నాయో నేను ఖచ్చితంగా మీకు పంపిస్తాను విత్ ఆన్సర్స్, లేకుంటే వితౌట్ ఆన్సర్స్.
నేను మీకు షేర్ చేస్తాను ఒక డిస్క్రిప్షన్ లింక్ ద్వారా. తర్వాత అదేవిధంగా ఎవరైతే వాట్సాప్లో పర్సనల్గా అడిగారో వాళ్ళకి, సో అది గమనించండి. తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పండి. సో అది ఏంటంటే టైం టేబుల్ అనేది అనౌన్స్మెంట్ అయింది. పాత టైం టేబుల్ ఏంది లేదు, ఇప్పుడైతే కొత్తదిగా మనకు టైం టేబుల్ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ అని. సో మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి వొకేషనల్ స్టూడెంట్స్కి, ఎవరికైనా ఏ గ్రూప్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఉంటాయండి. సో ప్రాక్టికల్స్ కూడా పబ్లిక్ ప్రాక్టికల్స్ అండ్ థియరీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లాగానే ఉంటుంది. సో అది అవి రెండు మనం కలిసి పాస్ అయినట్లయితేనే పాస్ అనేది మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఈసారి ఖచ్చితంగా మనం షార్ట్ టైం ఉంది కాబట్టి ల్యాబ్ అవన్నీ కూడా మీరు బాగా ఉపయోగించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామ్స్ అనేటివి మనకు May 5th నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, May 6th నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకైతే స్టార్ట్ అవుతున్నాయి థియరీ, పబ్లిక్ థియరీ ఎగ్జామినేషన్స్. అదేవిధంగా ఏప్రిల్ సెకండ్ వీక్లో మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇద్దరికీ కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో అది గమనించి గుర్తుపెట్టుకోండి, May 5th ఫస్ట్ ఇయర్ అండ్ May 6th సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి పబ్లిక్ థియరీ ఎగ్జామినేషన్స్, April 2nd వీక్లో పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేటివి జరుగుతాయి. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో ఇందాక మన పేరెంట్ మన సార్ అడిగిన విధంగా మనకి ఇదైతే తక్కువ షార్ట్ పీరియడ్ ఏదైతే ఉంది, సో అదే ఆ షార్ట్ పీరియడ్ని మీరు ఉపయోగించుకోవాలి. సో ఈ కంప్యూటర్ సబ్జెక్ట్స్ అనేటివి మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చదువుకోండి, మీకు టైం వితిన్ టైంలో సరిపోతుంది. తర్వాత ఎవరైతే ఎంసెట్ ఇంజనీరింగ్ అలా వెళ్ళాలనుకున్నారో వాళ్ళు కొద్దిగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద కొద్దిగా ఫోకస్ చేయండి, కొద్దిగా భాగంగా ఎలాబరేటివ్గా ఎలాగా అనేసి. ఇంకా ఏమి అడిగారంటే ఎలిజిబిలిటీ మార్క్స్ ఎన్ని సార్ అని అడిగారండి. మనకు 40 మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ, అవుట్ ఆఫ్ 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది, 40 మార్క్స్ వస్తే ఎలిజిబుల్, యూఆర్ ఎలిజిబుల్ టు అడ్మిట్ ఇన్ టు బీటెక్. మీకు యాజ్ యూజువల్ ఏ కోర్స్ అంటే ఆ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. టెక్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అలాట్మెంట్ని బట్టి కోర్స్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో అది మీరైతే ఎలిజిబిలిటీ అయితే ఓన్లీ 40 మార్క్స్, 120కి 40 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. సో అది ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లెసన్స్ స్టార్ట్ చేయబోతున్నాను సీరియస్గా. సో దట్టు ఇంట్రొడక్షన్, ఫస్ట్ ఇయర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ థియరీ, ఎన్ని మార్క్స్ ప్రాక్టికల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. తర్వాత అంతేనండి, మరి యొక్క వీడియోలో మన సి లాంగ్వేజ్కి సంబంధించి లెసన్స్, అదేవిధంగా ఫస్ట్ ఇయర్కి ఇంట్రడక్షన్ గురించి నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ప్లీజ్ వాచ్ దట్.